హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడళ్ళ వంటిల్లు. ఈరోజు మనం మైదాపిండితో చిప్స్ తయారు చేయడం చూపిస్తాను. ఇవి చాలా బాగుంటాయి. చిన్నపిల్లలు 2 ఇయర్స్ నుండి తినడం, గట్టి పదార్థాలు తినడం అలవాటైన పిల్లలకి ఇవి చేసి ఇస్తే టైం పాస్ అవుతుంది, పట్టుకొని తింటూ ఉంటారు, బాగుంటుంది. మనం కూడా ఈవినింగ్ టీ తాగేటప్పుడు అలాంటప్పుడు తినొచ్చు. ఇవి చేయడానికి కావలసిన పదార్థాలు చెప్తాను. 1 కప్పు మైదా పిండి, 1 టేబుల్ స్పూను గోధుమ నూక, 1 స్పూను వాము, 1/2 టీ స్పూను జీలకర్ర, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్. ఇవి చేసుకోవడానికి మందరు ఏమైనా ఇవి చేయడానికి ఇంకా ఆయిల్, కొంచెం వేడి చేసిన ఆయిల్, 1 టేబుల్ కొంచెం 2 స్పూన్ల ఆయిల్, వాటర్తో కలుపుకుంటాం కదా, కొంచెం మంచినీళ్ళు. ఇవి చేయడానికి ఇలాంటి షేప్స్ ఉన్నవి ఏవైనా, ఈ ఆటిన్ షేప్ కానీ, ఇలాంటి సిరప్ లాంటి కప్పులు ఉంటాయి కదా ఇవి, కానీ ఇలాంటివి ఉంటే బాగుంటాయి. షేప్ కోసం చూపిస్తాను మీకు ఇవి చేసి. కావలసిన పదార్థాలు కదా ఇవి, కలుపుదాము. బౌల్ తీసుకొని దీంట్లో మా పిండి అన్నీ వేసి నేను కలిపాను. వాము, జీలకర్ర, మైదా, గోధుమ నూక, కొంచెం ఆయిల్, వాటర్ వేసి ఇలా మెత్తగా కలుపుకొని 10 నిమిషాలు రెస్ట్లో ఉంచాను. ఉంచింది ఇలా మెత్తగా ఉంది. దీన్ని మనం పూరి చపాతి పామినట్టుగా పాముదాము. ఈలోపు ఆయిల్ వేడ్ చేద్దాము. పొయ్యి పెట్టుకొని ఆయిల్ వేడ్ చేద్దాం. ఇది చపాతీలా ఇప్పుడు పామేయో మీకు చూపిస్తాను. బాగుందా ఆంటీ? వాళ్ళకి చూపిస్తున్నాను కదా చిప్స్, మైదా పిండి చిప్స్ తయారు చేస్తున్నాము. ఇదిగోండి ఇలా పాముకోవాలి. ఇది అవసరం ఉంటే సరిపోతుంది. ఇలాగా ఇలా అంచులు పాముతూ ఉండాలి. ఇలాగా అంతా ఒకే వెడల్పుగా ఉండేటట్టు, ఒకే లావులో ఉండేటట్టు దరసరి చూసుకొని, మరీ పలచగా అక్కర్లేదు, దరసరిగా అక్కర్లేదు, ఇలా పాముకోవాలి. పామడం అయిపోయిన తర్వాత కొన్ని మనం ఇలాగా షేప్ కట్ చేసుకుందాం. ఇలాంటి షేప్ వేవ్ ఉన్నా సరే పెట్టుకోవచ్చు, బాగుంటుంది. పిల్లలు కదా అట్రాక్షన్గా ఉంటుంది పిల్లలకి తినడానికి. ఇలాగంటే ఆ షేప్ మనకు వస్తుంది ఇలాగా. ఇలాగా ఇది ఒక షేప్. ఇలాంటి కప్పులు ఏవి ఉన్నా సరే మన ఇంట్లో ఇలా అంటే అది వచ్చేస్తుంది మనకి ఇలా రౌండ్. ఇలాగా ఇలా షేపులు ఇవన్నీ ఒక ప్లేట్లో పెట్టుకుందాం. కొంచెం ఆల్రెడీ తీసాను ఇదిగోండి. ఇలా ప్లేట్లో ఈ డిజైన్వి ఇలా పెట్టుకొని మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ మన ఇష్టమే ఇలా తీసుకోవచ్చు. తర్వాత కొన్ని మనం ఇలా కట్ చేద్దాం షేప్. ఇది తర్వాత మళ్ళీ మనం పామి మళ్ళీ ముక్కలు కట్ చేసుకోవచ్చు. చేద్దాం ఇలాగా క్రాస్గా కట్ చేసుకుంటే మన డైమండ్ షేప్ వస్తుంది. ఇలా కట్ చేసుకొని తర్వాత మళ్ళీ చేద్దాం ఇలా. ఇవి మనం ఈవినింగ్ టీతో మనకి బాగుంటాయి, చిన్నపిల్లలకి తినడానికి, పెద్దవాళ్ళకి అందరికీ బాగానే ఉంటుంది. చాలా ఈజీ, వేగం అయిపోతాయి, కష్టం లేదు. మళ్ళీ మనకి ఇవి ఆయిల్ ఎక్కువ లాగదు కాబట్టి పర్వాలేదు, ఆయిల్ తీసి పీల్చదు. ఇవి ఇలాగా ఇలా తీసుకుంటే మనం వేయించి ఇలా కట్ చేసుకొని ఇలా డైమండ్స్ లాగా ఇలా షేప్ రౌండ్గా కానీ ఇలాగా మందరి ఏ ఉంటే అవి షేప్తో తీసుకోవచ్చు. అన్నీ ఇలా తీసేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది, వేయిద్దాము. ఇవి ఆయిల్ వేడెక్కింది, ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి. వాము జీలకర్ర వేసాం కాబట్టి మనకి టీతో తిన్న బాగుంటాయి, పిల్లలకు కూడా ఇవి బాగా అరుగుతాయి, పర్వాలేదు. అందుకోసమే అలా జీలకర్ర వేసాము. ఇలాగా మనం
చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది, ఈజీగా వేగం అయిపోతాయి కదా, టైం కూడా ఎక్కువ పట్టదు. కొంచెం ఒక 100 గ్రాముల పిండి కలుపుకున్నా కూడా మనకి ఇన్ని తయారైపోతాయి, కొంచెం ఎక్కువే తయారవుతాయి కదా, బాగానే ఉంటుంది. ఇలాగ వేయించుకుందాం. ఇలా కలుపుకుంటే అన్ని పక్కలు చుట్టూ బాగా వేగుతాయి. కొంచెం ఇలా కలుపుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించాలి. వేగిపోయి బాగా ఆయిల్ చల్లారిపోయినట్టుంటే మనకు వేగిపోయినట్టే వేగాయి. ఇలా తీసుకొని ఇలా తీసుకొని ఆఫ్ చేస్తాం. ఇలా తీసుకొని వేసుకొని ఇప్పుడు మనం సరి మనిషిలో తీసుకుందాం. ఇలా పెట్టుకొని ఇవి బాగా చల్లారిన తర్వాత ఒక డబ్బాలో వేసుకొని ఉంచుకుంటే ఇవి కూడా ఒక 15-20 రోజుల వరకు కరకరలాడుతూ చాలా బాగానే ఉంటాయి. చేసి చూడండి, చూస్తే తెలుస్తుంది మీకే టేస్ట్ అన్ని. సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ కూడా రాయండి. ఓకే, థ్యాంక్ యూ.